ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కబుర్లు. మీ కొమల చౌదరి. ఈరోజు అమ్మ చెప్పే కబుర్లు అంటే, ఈరోజు సండే కదండి, ఇవాళ సండే వాళ్ళగా మీకు పెడతాను. పదండి, ఈరోజు సాయంత్రం వరకు నేనేం చేస్తాను. ఇప్పుడు ఏదేమైనా కానీ ఫస్ట్ మనం ప్రేయర్కి వెళ్ళాలి కదా. మేము ప్రేయర్కి వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చిన తర్వాత మా వారు నాకు మంచి గిఫ్ట్ తెచ్చారు, అది కూడా మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ప్రేయర్కి వెళ్దాం, రండి. ప్రేయర్ అయిపోయి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. అయితే పాపకి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా, స్టడీ అవర్కి వెళ్తా ఉంది. సండే కూడా పాపం రెస్ట్ లేదండి బిడ్డకి. ఇంకేం చేస్తున్నానంటే, నేను ఇంకా ఫిష్కి సండే క్లియర్ చేస్తానండి. ఫ్రెష్ వాటర్ పోస్తాను, దాంట్లో రెండు డ్రాప్స్ వేస్తానంటండి. ఆక్సిజన్ బాగా అందుతుంది అంటండి, అతను మెడిసిన్ అబ్బాయి ఇచ్చాడు. దీనిలో ఏం చేశానంటే, కొన్నేమో మామూలు వాటర్ ట్యాప్ వాటర్ పెట్టాను, కొన్నేమో ఫ్రిడ్జ్ వాటర్ కూడా పోసానండి. సమ్మర్ కదా, అలా పోయమని చెప్పాడండి ఆఫీసులు మేము కొన్నప్పుడు. ఎండాకాలం కదండి పాపం, వాటికి కూడా మనకు మళ్ళీ వడదెబ్బ తగలకోకుండా ఫ్రిడ్జ్ వాటర్ పోసి అందులో వేసాను. హ్యాపీ ఇక వారం దాకా ఇటుకి, మళ్ళీ నెక్స్ట్ సండే వరకు ఇటు జోలికి వెళ్ళిపోయినండి. ఫుడ్ ఇస్తూ ఉంటాను రోజుకు కొంచెం కొంచెం, ఇలా ఇవే నాలుగు నాలుగు వేస్తానండి. అదనమాట, ఈ ఫిష్ పని కూడా అయిపోయిన తర్వాత టిఫిన్ చేసుకోవాలి. బాగా అవుతూ ఉంది. టిఫిన్ చేసుకొని తర్వాత వంట చేసుకొని మీతో బోల్డ్ ముచ్చట్లు చెప్పాలి. అదేబ్బా ఫ్రెండ్స్, దోశలు వేసేసాను ఆల్రెడీ. ప్రేయర్ అంటే సండే ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ముందుగా నేను అన్ని రేపు ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. చట్నీ గట్ర వేసి రెడీగా పెట్టేసుకున్నాను. చక్కగా వేరుశనగ పప్పులు, టమాటా చట్నీ, దోశలు. టిఫిన్ చేసుకున్న తర్వాత వంట చేస్తాను. అబ్బాయి ఎండలో అమ్మ చర్చికి వెళ్ళి వచ్చేసరికండి, వడగాలికి పెద్దగా టైం ఎక్కువ అవ్వకపోయినా కానీ అబ్బా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్. ఇంకా అయితే తప్పదు ప్రేయర్ కాబట్టి, మనం రేపు నరకాన్ని తప్పించుకొని పరలోకంలో ఉండాలంటే ఈ ఎండల్ని మనం పట్టించుకోకూడదబ్బా. ఇంకైతే మటన్ తెచ్చామండి, ఇక ఈ ఎండలకి చికెన్ తింటే ఇంకా ప్రాబ్లం అయిద్దని అందువల్ల మటన్ తెచ్చుకొని మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓ పక్కేమో టమాటా చారు పెట్టేశాను, చెప్పాను కదండి రెండు చేతులతో వాడేస్తారు, రెండు పొయ్యిలు రెండు చేతులు గబగబా వంట. అసలు ఎక్కువసేపు వంటకి ఎదురు ఉండలేమండి ఈ సమ్మర్లో. ఇప్పుడు మటన్ కర్రీ చూశారు కదా, గ్రేవీ చూడండి, సిల్కీ సిల్కీగా ఉంది గ్రేవీ. అలా సిల్కీ సిల్కీగా గ్రేవీ ఉండాలి అంటే కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కొంచెం అందులో రెండు టమాటాలను రెండు బాదం పప్పులు వేస్తే బాగుంటుంది అన్నమాట, జీడిపప్పులు మిక్సీ కొట్టి. ఇంకా నెక్స్ట్ అండి, పాపకంట రేపు ఎగ్జామ్స్ అయ్యాక ఏదో ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ ఉందంటండి, మంచి డ్రెస్ కావాలి మమ్మీ అంటే, ఇంకా నేను ఈయన కలిసి షాప్కి వెళ్ళామండి డ్రెస్ తీసుకుందామని. ఎన్ని షాపులు తిరిగినా దానికి బ్లాక్ డ్రెస్ కావాలందండి పాప. రెండు మూడు షాపులు తిరిగాము, రెండు మూడు షాపులు తిరిగితే కానీ ఆ బ్లాక్ డ్రెస్ తనకి దొరకలేదండి. 9 అయిందండి షాపులు అండి, బాగా టైం అయిపోయింది. ఇంకా అవి తీసుకొని వచ్చేసాము అబ్బా, ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు షాపులు తిరిగాం చూడండి ఫ్రెండ్స్. షాపింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్, పాపకి డ్రెస్ కావాలంటే. అందుకని నాకు మళ్ళీ మా పాపకు కూడా బ్లాక్ అంటే మళ్ళీ ఇష్టం, అందుకని దానికి బ్లాక్ ఫ్రాక్ కోసం 4 షాపులు తిరిగాం అన్నమాట. మాంగళ్యా తిరిగాం, డ్రెస్ సర్కిల్ తిరిగాం, ఆఖరికి ఈ బ్లాక్ ఫ్రాక్ తీసుకుని వచ్చాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇంకోటేమో ఇంకో కలర్, ఈ కలర్ బాగుంది, ఇది కూడా నచ్చి వాళ్ళ నాన్నగారికి నచ్చి తీసుకున్నారు. ఈ రెండు ఫ్రాక్ల కోసం 3 గంటలు చేశాము. ఇంకా నెక్స్ట్ నేను మీకు మా వారు గిఫ్ట్ తెచ్చారని చెప్పాను కదండి, మీకు ఇప్పుడు చూపెడదామంటే టైం సరిపోదు, చాలా ఎక్కువ అయిపోయింది, లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ మా వారు తెచ్చిన గిఫ్ట్ ఏదో మీరు మిస్ అవ్వద్దు అనమాట, చాలా కాస్ట్లీ గిఫ్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.